హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమన్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పానీపూరి ఆర్ గప్చుప్. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పానీపూరి, అది ఇంట్లోనే రెడీ చేసుకోవటం చూపించబోతున్నాను. మా ఫ్యామిలీ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఆ క్లిప్ కూడా పెట్టేయడం చూడండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మాకే కాదు మీకు కూడా చాలా ఇష్టమని అనుకుంటున్నాను. పానీపూరి తయారు చేసుకుంటే ఎలాగో చూపించబోతున్నాను చూడండి. ముందుగా కుక్కర్ని తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనగల్ని ఇలా శుభ్రంగా కడుక్కొని తీసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి. అవి బాయిల్ అయ్యేదాకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని నేను ఉల్లగడ్డలను కూడా విడిగా ఉడికించుకోకుండా దీంట్లోనే వేసేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాను. అవి ఉడికినాక తీసేసి చూడండి ఎలా ఉడికిపోయినాయో. బఠానీ వచ్చేసి మనకి ఇక నలిపి చూస్తే బాగా అలా నలిగిపోయేలాగా ఉండాలి. చూడండి ఇది చూస్తున్నారా, ఇలా ఉండాలి బఠానీ, అప్పుడే టేస్ట్ పరంగా అయితే సూపర్గా ఉంటుంది. ఇలా ఉడికించుకొని ఒక బౌల్లో ఉల్లగడ్డలని తొక్కు తీసేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. మీరు ఎలా అయినా కట్ చేసుకొనైనా తీసుకోవచ్చు. ఇలా ఉడికించుకొని బఠానీ కూడా బఠానీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అక్కడక్కడ ఇలా బఠానీ కనిపిస్తూ ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మరి మెత్తగా అంటే పప్పు అయిపోయిద్ది, కొంచెం కొంచెం బఠానీ కనిపిస్తూ ఉండాలి. ఇలా బఠానీని కూడా బాగా మెదుపుకొని దీంట్లో వేసి వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లగడ్డ, తర్వాత బఠానీ, ఉడికించిన బఠానీని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చూపిస్తున్నట్టు కలుపుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 గుప్పెడు పుదీనా కొత్తిమీర, 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ కలుపుకుంటూ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. క్లిప్లో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి ఉప్పు కారం అన్నీ వేసాం కదండి, అవన్నీ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మెత్తగా కలుపుకుంటూ అంతేనండి చాట్ రెడీ అయిపోయింది. మనం ముందుగా అన్నీ రెడీ చేసుకుంటే 5 నిమిషాల్లో అన్నీ క్విక్గా రెడీ అయిపోతాయి. దీంట్లో లాస్ట్గా ఉప్పు చెక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయినా చాట్ రెడీ అయిపోయింది. పానీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, కొత్తిమీర 1/2 కట్ట, పుదీనా 4 రెమ్మలు, తగిన సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో పోసుకోవాలి. ఇది స్ట్రెయిన్ చేసుకోవచ్చు, బట్ నేను స్ట్రెయిన్ చేయట్లేదు, ఇలానే తీసుకున్నాను. మిక్సీ జార్ కూడా కడుక్కొని కొంచెం వాటర్ పోసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఈ వాటర్ అయితే హెల్త్కి చాలా మంచిదండి, పిల్లలకి చాలా అంటే చాలా మంచిది. ఇలా కలుపుకొని చింతపండు 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని కలుపుకొని ఆ వాటర్ కూడా మనం నీళ్ళలో పోసుకోవాలి. కొంచెం అంటే కొంచెం సరిపోతుంది. తగినంత సాల్ట్ ఆల్రెడీ వేసాము, నాకు టేస్ట్ సరిపోయేలకి 1/2 టీ స్పూన్ వేసాను. మళ్ళీ ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, మన స్పైసెస్ తగ్గట్టు వేసుకోవాలండి. నేను వేసిన పచ్చిమిర్చి స్పైస్ సరిపోలేదు. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి,
ఈ మిరియాలు అల్లం అన్నీ కడుపుకు అయితే చాలా మంచిది. ఫైనల్గా నిమ్మ చెక్క పిండుకోవాలి. పుల్ల పుల్లగా మనకి అల్లం పుదీనా కొత్తిమీర అన్ని టేస్ట్ తెలుస్తూ పానీ రెడీ అయిపోయిందండి. ఈ పానీ అయితే చాలా సూపర్గా ఉంటాయండి. తయారు చేసుకుని తాగండి. కడుపుకు అయితే చాలా అంటే చాలా మంచిదండి. ఉదయాన్నే హాయిగా ఉంటుంది. పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీ తయారు చేసుకుందామండి. ఇది ఇన్స్టెంట్ పూరీ. మనం కావాలంటే ఇంట్లో పిండి తయారు చేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి అప్పటికప్పుడు అంటే కుదరదు కదండి, ఇలా బయట ఇన్స్టెంట్గా దొరుకుతాయి మనకి మార్కెట్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడేం దొరుకుతాయి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక్కొక్కటి ఒక్కటి ఇందులో యాడ్ చేసుకొని వినండి. చూస్తున్నారా వేసి వేయంగానే ఎలా పొంగుతున్నాయో. ఈసారి వీడియోలో మనం ఇంట్లో తయారు చేసుకునే పానీని, పూరీని కూడా తయారు చేసి చూద్దామండి. చూస్తుంటే ఆయిల్లో వేయంగానే పైకి బస్సును ఎలా వస్తున్నాయి చూస్తున్నారా. చూడండి 2 మినిట్స్లో అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ గప్చుప్పులు రెడీ చేసుకుంటే ఎంతో ఈజీగా అయిపోద్దండి పానీపూరి. ఇలా అన్ని 1 బై 1 వేసుకుంటూ తీసుకోవాలి. కాకపోతే ఇది వేడి వేడి మీద చాలా మెత్తగా ఉంటాయి. బాగా చల్లారిపోయిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి. సౌండ్ అయితే సూపర్గా సౌండ్ అండి. ఇలా వేసుకొని అన్నీ తీసేసుకోవటమే. చూడండి రౌండ్ రౌండ్గా మనకి ఎలాంటి ఒక లడ్డూల్లా టైప్లో బాగా కనిపిస్తున్నాయి కదా. ఇలా పూరీని రెడీ చేసుకోవటమే. అయిపోయిందండి పానీపూరి రెడీ చేయటం. ఎంతో సింపుల్. అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటూ 2 మినిట్స్లో అయిపోతుందండి. ఇప్పుడు పానీపూరి తిందాం రండి. ముందు పూరీని హోల్ చేసేసుకొని అందులో చాట్ పెట్టేసుకొని ఆనియన్స్ వేడి చేసుకొని చాలా అంటే చాలా సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్. కావాలంటే పుదీనా కొత్తిమీర కూడా దగ్గర పెట్టేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వాటర్లో కలిసే ఉన్నాయి కదండి. ఇప్పుడు ఫైనల్గా వాటర్ వేసేసుకొని తీసేసుకోవటమే. ఇదిగో చూడండి ఇలా సన్నగా హోల్ చేసేసుకొని పూరీకి చాట్ తీసేసుకొని ఇందులో పెట్టేసుకొని వాటర్ వేసుకొని నోట్లో వేసేసుకోవటమే. అంతే పానీపూరి. ఎంతో ఈజీ అయిన పానీపూరి రెడీ. ఇన్స్టెంట్ పానీపూరి ఎలా ఉంది చూడటానికే కదండి, టేస్ట్ పరంగా అయితే సూపర్గా కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు అందరు ఇంట్లో తయారు చేసుకోండి. పిల్లలు ఎంతో ఇష్టంగా అందరు కూర్చొని తింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.